చలి ఎక్కువగా ఉంది కదరా, చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా? తెగునికిచ్చేతందరా బాబు. మావా, ఈ టైంలో రెండు పెగ్గులు పీగితే ఆట అదిరిపోద్దు కదా. కానీ జూలీ వచ్చే టైం అయింది. జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి 11 అవుదు మావా. అంతలో రెండు పీగుతాం అంతేనేటరా? అంతే. రే, నువ్వు వెళ్ళి నా బీరువాల రెండు బాటిల్స్ ఉన్నాయి. అది మావా అంటే. బాత్రూమ్కి వెళ్ళా. నిన్ను నమ్మలేను రయ్, నువ్వు తాగిన తాగుతావు. వాడు చస్తే నమ్మడీడు. ఇప్పుడు తాగు. రే, ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు? తాగపోతే చస్తారా మీరు? చచ్చా, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానంగా ఉందరా. ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు. అయినా నువ్వు కూడా ఏంటి మావా, పెద్ద అడవి ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు. అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది? నువ్వు ఇప్పుడు వచ్చా జూలీ? వీళ్ళని ఇలా చూసి తాగుబోతలేని ముద్రేకి జూలీ. పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వేం బాధపడకు, వాళ్ళని మార్చగలననే నమ్మకం నాకుంది. డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు. కానీ నేను మాత్రం చూసావు జూలీ, మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు. నటించింది చాలు, నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. లేదు జూలీ, నువ్వు అనవసరంగా అబద్ధం చెప్పకు. ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి. అదీకాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం. ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి? ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు, ఏంటిది? ఇక మీద మేమే కాదు, మామి కూడా మందు తాగడు. ఎలా? రేపు చూడు. ఇదేంటలుడు, ఉన్నట్టు ఇలా మారిపోయావేంట్రా? తప్పు స్వామిని, ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి. తప్పు తప్పు తప్పే స్వామి. అవును, తమరు సైట్ సీయింగ్ కూడా గుడికెళ్లరు? అలాంటిది ఏకంగా మాలేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు? ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో? బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు, నాకు నిన్న తాగుతున్నప్పుడు. ఓహో. ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను, నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు, మాంసం ముట్టరు. ఏంటి, వేళాకోళంగా ఉందా? మీరు అపార్థం చేసుకున్నారు. నేనేమన్నానంటే, ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు, మాంసం ముట్టరు, అంతే. మీరు తాగొచ్చు, మీరు తినొచ్చు. ఎస్. నన్ను చంపకురా, 5 ఏళ్ళుగా మందుకు అలవాటు పడ్డ నాలిక సడన్గా మానమంటే ఎలా? మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు. మిమ్మల్ని తాగొద్దని లేదే, నా ఫ్యామిలీ మెంబర్స్ తాగకూడదా నన్ను, అంతే. అసలు ఏంటి స్వామి నీ ఉద్దేశం? ఇదిగో, మీరు అనవసరంగా భుజాలు దడుకుంటున్నారు. మీరెందుకంటే ఫీల్ అయిపోతున్నారు? నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్నా? నేనన్నది ఏంటంటే, హరిపోయిన రికార్డు లాగా చెప్పిందే చెప్పద్దు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. జస్ట్ మినిట్. ఇప్పుడు ఓకేనా? స్వామి ఏ శరణమయ్యా, అంతా నీ దయ. స్వామియే శరణమయ్యప్ప. చాలా.